హైదరాబాద్లోని ఒక రెస్టారెంట్లో బిర్యానీలో కోడి ఈక రావడంతో కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. హైత్ నగర్కు చెందినటువంటి మేఘన తన అన్నతో కలిసి వనస్థలిపురంలోని అతిథి రెస్టారెంట్కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. బిర్యానీలో కోడి ఈక రావడంతో హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన అడిగితే 350 రూపాయలు 450 అయితే 350కి ఇచ్చి పంపించింది. అక్కడ మొత్తం ఆయన అంటే ఫుడ్ బాగాలేదు అంటే కొంచెం అమౌంట్ తగ్గించారు. నేను మీకు చెప్తుంటే వెళ్ళినప్పుడే నేను వెళ్తున్నా సరిగ్గా లేడీస్ ఏదో మాట్లాడుతుంది చెప్తున్నాను. ఆర్డర్ చేసుకోవడం జరిగింది. తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత కర్రీస్లో హెయిర్ అనేది వచ్చింది. ఇది ఓకే, హ్యూమన్ ఎర్రర్, ఎవరికైనా వస్తుంది అని మేము లైట్ తీసుకున్నాం. దాని తర్వాత వేరే కర్రీలో కూడా అలానే వచ్చింది. మేము తనకి వెయిటర్కి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి దాన్ని తీసుకొని వెళ్ళి చూపించుకొని అది కన్ఫర్మ్ చేసుకొని వచ్చి మా దగ్గర సారీ చెప్తున్నారు. ఏమని సారీ అండి, చూడలేదు అని అది పడేసుకొని వచ్చి చెప్తున్నారు. మేము అది అలానే ఉంచండి అంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని అన్నారు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏది చూపియండి అని అడుగుతున్నారు. చూపిద్దామంటే వీళ్ళేమో డస్ట్బిన్లో పడేసినాము మేము అని అన్నారు. దానికి తను రెస్పాండ్ అయ్యే థింగ్ ఏంటంటే, మీరు చదువుకున్నారా లేదా, మీ కామన్ సెన్స్ ఉందా లేదా, మీరు ఎవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి, మాకు సంబంధం లేదు, మాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అది మేము చూపించగలుగుతాం, ఇది చాలా పెద్ద హోటల్, ఇది సక్సెస్గా రన్ అవుతుంది. ఎంత సక్సెస్గా రన్ అవుతున్నా సరే కోడి హెయిర్ అనేది ఎవరు తినరు, హ్యూమన్స్ ఎవరు తినరు. కొంతమంది తిని ఉండొచ్చు, మరి పెట్టేటోళ్ళు వాళ్ళు తినొచ్చు, కానీ మేమైతే తినమండి. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళకి కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు వస్తా అన్నారు. ఇంత ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి బయట. ఇది వాళ్ళు ఏమంటున్నారు, సారీ అండి తప్పైపోయినంత మాత్రంలా ఏమవుతుంది, ఫుడ్ తిన్నది మేము, ఏమైనా అవుతే ఫ్యూచర్ మాకు అవుతుంది కానీ వాళ్ళకేం అవ్వదు. సారీ చెప్పినంత మాత్రం వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, మరి మా పరిస్థితి ఏంటి, అట్లా అవ్వదు కదా. వాళ్ళు ఏమంటున్నారు, చాలా రూడ్ అండి వాళ్ళు, ఎవరు వచ్చినా మేము మాట్లాడుకుంటాం చూసుకుంటాము, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏమి ఇన్ఫ్లుయెన్స్ అండి, ఫుడ్ దగ్గర ఏమి ఇన్ఫ్లుయెన్స్ అండి, నాకు అర్థం కాదు.